ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి నిరుద్యోగం అనే చాప్టర్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో ఇంతకుముందు నీతి ఆయోగ్ గురించి చేయడం జరిగింది. అయితే నేనప్పుడు వీడియో చేసే టైంలో నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ ఉండేవారు. అయితే ఇటీవల పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ మార్పును గమనించండి. ఈ వీడియోను కనుక మీరు చూడనట్లయితే వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో ఉంచుతాను, చూడండి. భారతదేశంలో నిరుద్యోగాన్ని అధికారికంగా గణించే సంస్థ ఏదంటే ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. భారతదేశంలో నిరుద్యోగాన్ని ధృవీకరించి అధికారికంగా ప్రకటించే సంస్థ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏర్పడకముందు ఈ పనిని నిర్వహించేది ప్రణాళికా సంఘం. పనిచేసే వయస్సులో అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పనిచేయగలిగే సామర్థ్యం, పనిచేయాలనే కోరిక ఉన్న వ్యక్తులకు మార్కెట్లో నెలకొన్న వేతన రేట్ల వద్ద పని లభించని పరిస్థితిని నిరుద్యోగ స్థితిగా భావించవచ్చు. కొంతమంది ధనికులలో పనిచేసే సామర్థ్యం, వయస్సు ఉన్నప్పటికీ వారిలో పనిచేయాలనే కోరిక లేనందువల్ల స్వచ్ఛందంగా అంటే వాలంటీర్లీ నిరుద్యోగులుగా ఉండే వారిని నిరుద్యోగులుగా భావించరు. భారతదేశంలో నిరుద్యోగాన్ని ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి. నిరుద్యోగం మరియు పేదరికంను డాష్ ఎలా పిలుస్తారు అంటే ఆర్థిక కవలలుగా పిలుస్తారు. నిరుద్యోగితను పరిగణించేందుకు ప్రమాణంగా తీసుకునే అంశం ఏదంటే శ్రామిక వర్గం, లేబర్ ఫోర్స్. శ్రామిక వర్గం అనగా 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. శ్రామిక వర్గమును ఏమంటామంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. ఈ శ్రామిక వర్గంలో వాస్తవంగా పనిచేసే వారిని వర్క్ ఫోర్స్ అంటారు. నిరుద్యోగుల సంఖ్య ఫార్ములా ఏంటంటే శ్రామిక వర్గం మైనస్ పనిచేసే వర్గం. నిరుద్యోగిత రేటు ఫార్ములా ఏంటంటే పనిచేసే వర్గం అంటే వర్క్ ఫోర్స్ బై శ్రామిక వర్గం, లేబర్ ఫోర్స్ ఇంటూ 100. సంవత్సరానికి 273 రోజులు పనిదినాలు కలిగి ఉండి రోజుకు 8 గంటలు పని లభ్యత గల వారిని ఉద్యోగిగా గుర్తిస్తారు. మిగిలిన వారందరూ నిరుద్యోగులు. సంవత్సరానికి 8 రోజులు పనిదినాలు కలిగి ఉండాలంటే 273 రోజులు పనిదినాలు కలిగి ఉండి రోజుకి 8 గంటలు పని లభ్యత గల ఉండాలి అంటే 8 గంటలు పని లభ్యత గల వారిని ఉద్యోగిగా గుర్తిస్తారు. నిరుద్యోగాన్ని దేని ఆధారంగా కొలుస్తారు అంటే ఫిలిప్స్ రేఖ ఆధారంగా కొలుస్తారు. నిరుద్యోగం అంచనాలను ఎన్ఎస్ఎస్ఓ మొదటిసారిగా 1974-75లో ఎవరి అధ్యక్షతన లెక్కించారంటే పిఎన్ భగవతి అధ్యక్షతన లెక్కించారు. విద్యావంతులైన యువకులు పొందవలసిన సౌకర్యాలు పొందలేదని, వారిలో పెరుగుతున్న అసంతృప్తి వారు త్వరితగతిన తీవ్రవాదులుగా మారడానికి దారితీసిందని మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఎవరు పేర్కొన్నారు అంటే వివి గిరి పేర్కొన్నారు. నెక్స్ట్, ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించారంటే 1950లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ ఎవరి ఏ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ భారతదేశంలో నిరుద్యోగాన్ని ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏదంటే ప్రణాళిక సంఘం, అయితే ప్రస్తుతం నీతి ఆయోగ్. ప్రారంభంలో భారతదేశంలో నిరుద్యోగిత అంచనాలు నేరుగా ప్రణాళిక సంఘమే గణించేది. కానీ 1977 నుండి నిరుద్యోగ అంచనాల బాధ్యతను ఎవరికి అప్పగించారంటే ఎన్ఎస్ఎస్ఓకి అప్పగించారు. ఎప్పటి నుండి అంటే 1977 నుండి. మరి అంతకుముందు ప్రారంభంలో ఎవరు గణించేవాళ్ళు నేరుగా అంటే ప్రణాళిక సంఘం. భారతదేశంలో నిరుద్యోగిత రేటును అధికారికంగా లెక్కించుటకు ప్రస్తుతం ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారు? పద్ధతి అంటే సిడిఎస్ అంటే కరెంట్ డైలీ స్టేటస్. ఎన్ఎస్ఎస్ఓను 2019లో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్తో కలయిక చెందించి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓగా మార్చారు. 2019లో ఎప్పుడంటే 2019 ఎన్ఎస్ఎస్ఓను 2019లో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్తో కలిగి చెందించి ఎలా మారింది, ఎలా మార్చారంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓగా మార్చారు. పేదరికానికి నిరుద్యోగానికి ఫోకస్ పాయింట్గా పనిచేసేది ఏది అంటే ఎన్ఎస్ఓ. ప్రస్తుతం పేదరికం నిరుద్యోగాన్ని ఎవరు లెక్కిస్తున్నారంటే ఎన్ఎస్ఓ లెక్కించగా ధృవీకరించేది ఏది అంటే నీతి ఆయోగ్ ధృవీకరిస్తుంది.
కార్మికుల వర్గీకరణ. భారతదేశంలో కార్మికులను వారు చేసే ఉత్పాదక పని ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 3 రకాలుగా వర్గీకరించారు. 1 ప్రధాన కార్మికుడు లేదా శ్రామికుడు, 2 ఉపాంత కార్మికుడు, 3 ఉపాధి లేని కార్మికుడు. ఫస్ట్ 1 ప్రధాన కార్మికుడు లేదా శ్రామికుడు అంటే ఒక వ్యక్తి 1 సంవత్సరంలో 6 నెలలు అంటే 183 రోజుల కంటే అధిక ఉపాధిని పొందే వారిని ప్రధాన కార్మికుడు అంటారు. అంటే 6 నెలల కంటే అధిక ఉపాధిని పొందాలి. అదే ఉపాంత కార్మికుడు అంటే ఒక వ్యక్తి 1 సంవత్సరంలో 6 నెలలు అంటే 183 రోజుల కంటే తక్కువ ఉపాధిని పొందేవారిని ఉపాంత కార్మికుడు అంటారు. అంటే 6 నెలల కంటే తక్కువ ఉపాధి ఉంటే దాన్ని అతన్ని ఉపాంత కార్మికుడు అంటారు. ఉపాధి లేని కార్మికుడు అంటే ఏ సమయంలోనూ ఏ పనిని చేయని వాళ్లను ఉపాధి లేని కార్మికులు అంటారు. నెక్స్ట్ నిరుద్యోగ రకాలు. అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగిత ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా నిరుద్యోగం ఉంటుంది. అంటే అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగిత ఒకేలా ఉంటుందా వేరువేరుగా ఉంటుందంటే వేరువేరుగా ఉంటుందని చెప్తాం. మరి ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగిత ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటే ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, సంక్లిష్ట నిరుద్యోగిత ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగిత సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో సమిష్టి డిమాండ్ అంటే సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగితను నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటాము. సమిష్టి డిమాండ్ కొరత వల్ల అని గుర్తుంచుకోవాలి. కొనుగోలు తత్వం, సామాజిక అంశాలు, మార్కెట్ శక్తుల ప్రభావం వలన నూతన వస్తువులు మార్కెట్లోకి ప్రవేశిస్తే పాత వస్తువుల డిమాండ్ కోల్పోతుంది. ఈ పాత వస్తువులను ఉత్పత్తి చేయు సంస్థలలో ఏర్పడే నిరుద్యోగితలను నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. సమిష్టి డిమాండ్ పెంచడం ద్వారా నిస్వచ్ఛంద నిరుద్యోగితను తగ్గించవచ్చు. సమిష్టి డిమాండ్ పెంచడం ద్వారా నిస్వచ్ఛంద నిరుద్యోగితను తగ్గించవచ్చు. 2 సంక్లిష్ట నిరుద్యోగిత అంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. శ్రామికులు ఒక రంగం నుండి మరొక రంగానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక వృత్తి నుండి మరొక వృత్తికి తరలి వెళ్ళేటప్పుడు ఎదుర్కొనే తాత్కాలిక నిరుద్యోగితను సంక్లిష్ట నిరుద్యోగిత అంటారు. శ్రామికులు నూతన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందిన తరువాత ఉద్యోగావకాశాలు పొందే నిరుద్యోగితే సంక్లిష్ట నిరుద్యోగిత. అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి పొందుతున్నప్పుడు ఏర్పడే నిరుద్యోగితే సంక్లిష్ట నిరుద్యోగిత. దీనిని ఒత్తిడి లేదా ఘర్షణ నిరుద్యోగిత అని కూడా అంటారు. 3 చక్రీయ నిరుద్యోగిత సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆర్థిక మాంద్యకాలంలో ఉత్పత్తి ఆదాయాలు తగ్గిపోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారు. ఆర్థిక మాంద్యకాలంలో ప్రధానంగా సంభవించే నిరుద్యోగం ఏంటంటే చక్రీయ నిరుద్యోగం. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకుల వలన ఏర్పడే నిరుద్యోగాన్ని ఏ నిరుద్యోగిత అంటామంటే చక్రీయ నిరుద్యోగిత అంటాం. దీనిని వ్యాపార చక్రాల వలన ఏర్పడే నిరుద్యోగిత అంటారు. చక్రీయ నిరుద్యోగిత అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా ఉండే నిరుద్యోగిత ఏంటంటే చక్రీయ నిరుద్యోగిత. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఎప్పుడు సంభవించిందంటే 1929 యుఎస్ఏలో. ఓకే, అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత రకాలు చూసాం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగిత రకాలు చూద్దాం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగిత రకాలు ఏంటంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగిత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత డిస్గజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అల్ప ఉద్యోగిత అండర్ ఎంప్లాయ్మెంట్, ఋతు సంబంధిత నిరుద్యోగిత సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, విద్యావంతులలో నిరుద్యోగిత అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వ్యవస్థాపరమైన నిరుద్యోగిత అంటే ఆర్థిక వ్యవస్థలో గత 30 లేదా 40 సంవత్సరాలలో పెరిగిన శ్రామికుల సంఖ్య రేటు కంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుదల రేటు తక్కువగా ఉండడం వల్ల ఏర్పడే నిరుద్యోగితను వ్యవస్థాపరమైన నిరుద్యోగిత అంటారు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల అధికంగా ఉండటం వలన పూరక వనరుల కొరత కారణంగా ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయకపోవడం వల్ల ఉద్యోగావకాశాలు కుంటుపడి ఎటువంటి నిరుద్యోగిత ఏర్పడుతుందంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఇది శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత. ఇది జనాభా విస్ఫోటనం,
వేగవంతంగా జనాభా పెరగడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. వెనుకబాటుతనం వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏదంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. ఇది శ్రామికులకు నికరంగా కొంత ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏదంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. మన దేశంలో మూలధన కొరత వల్ల అభివృద్ధి రేటు తక్కువగా ఉండటం వల్ల శ్రామికుల సంఖ్య పెరిగినంత వేగంగా ఉద్యోగ అవకాశాలు పెరగకపోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగితే వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. దేశ ఆర్థిక వ్యవస్థలో లోపాల వల్ల ఏర్పడే నిరుద్యోగిత వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. దీనివల్ల దీర్ఘకాలం పాటు నిరుద్యోగి ఉంటాడు. ఏ నిరుద్యోగిత అంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగితలో నిరుద్యోగిగా దీర్ఘకాలం పాటు నిరుద్యోగిగా ఉంటాడు. దీనినే జోన్ రాబిన్సన్ మర్కిసియ నిరుద్యోగితగా పేర్కొన్నారు. మర్కిసియ నిరుద్యోగితగా పేర్కొన్నది ఎవరంటే జోన్ రాబిన్సన్ వ్యవస్థాపరమైన నిరుద్యోగితను మర్కిసియన్ నిరుద్యోగితగా పేర్కొన్నారు. ఈ నిరుద్యోగిత భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగిత ఏదంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగిత అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి లేక నిరుద్యోగులు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తారు. ఏ నిరుద్యోగితలు అంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగితలు. ఈ రకమైన నిరుద్యోగితను బహిరంగ నిరుద్యోగిత అంటాం. వ్యవస్థాపరమైన నిరుద్యోగితను బహిరంగ నిరుద్యోగిత అంటారు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న నిరుద్యోగం ఏదంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగం. సెకండ్ వన్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగితలో శ్రామికులు ఉపాంత ఉత్పాదకత శూన్యం. భారతదేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం ప్రధానంగా ఏ రంగంలో కనిపిస్తుందంటే వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత గురించి మొదటగా వివరించింది ఎవరంటే ఆర్థర్ లూయిస్. ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా వాడవచ్చునని పేర్కొన్నది ఎవరు అంటే రాగ్నార్ నర్స్. ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత కొన్ని సందర్భాల్లో శూన్యంగాను రుణాత్మకంగాను ఉంటుందని పేర్కొన్నది ఎవరంటే శ్రీమతి జాన్ రాబిన్సన్. భారతదేశంలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగిత ఏంటంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. థర్డ్ వన్, అల్ప ఉద్యోగిత. ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయి ఉత్పాదక పనుల్లో పనిచేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటాం. ఒక వ్యక్తి తనకు ఉన్న సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేయడం వల్ల ఏర్పడేదానిని అల్ప ఉద్యోగిత అంటాం. కనీస అవసరాలు తీర్చలేని ఉపాధి అన్నమాట ఇది. కనీస జీవన ప్రమాణ స్థాయి కంటే తక్కువ వేతనానికి పనిచేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటాం. ఋతు సంబంధ నిరుద్యోగితను కూడా అల్ప ఉద్యోగిత అంటాం. అల్ప ఉద్యోగిత మానవ వనరుల దుర్వినియోగం లేదా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని స్థితిని సూచిస్తుంది. ఉదాహరణ, పీహెచ్డీ చదివిన విద్యార్థి టీచర్గా పనిచేయడం, పీజీ చదివిన విద్యార్థి అటెండర్గా పనిచేయడం అనేవి కూడా అల్ప ఉద్యోగిత కిందకు వస్తాయి. అదేవిధంగా ఒక పీజీ చదివిన విద్యార్థి తక్కువ జీతంతో ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం కూడా అల్ప ఉద్యోగిత కిందకు వస్తుంది. నెక్స్ట్, ఋతు సంబంధిత నిరుద్యోగిత. కొన్ని రంగాల్లో సంవత్సరం పొడుగునా ఉద్యోగం లభించక కొంతకాలం మాత్రమే ఉపాధి లభిస్తుంది. మిగిలిన కాలంలో వీరు నిరుద్యోగులుగా ఉంటారు. ఈ రకమైన నిరుద్యోగితను ఋతు సంబంధిత నిరుద్యోగిత అంటారు. వ్యవసాయ రంగంలో కొన్ని ఋతువుల్లో పని లభించి మరికొన్ని కాలాల్లో పని లభించకపోవటాన్ని ఋతు సంబంధ నిరుద్యోగిత, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సంవత్సరంలో కొద్ది కాలం పాటు పని లభించి మరికొంతకాలం పాటు పని లభించకపోయే స్థితినే ఏమంటారంటే ఋతు సంబంధ నిరుద్యోగిత అంటాం. ఇది ఎక్కువగా ఏ రంగంలో కనిపిస్తుంది అంటే వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. 1969 వేసిన దంత్వాలా కమిటీ భారతదేశంలో ఋతు సంబంధ ఉద్యోగిత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో ఋతు సంబంధ ఉద్యోగిత ఎక్కువగా ఉందని పేర్కొంది ఏ కమిటీ అంటే 1969 వేసినటువంటి దంత్వాలా కమిటీ. ఋతు సంబంధిత నిరుద్యోగితని కాలిక లేదా కాల సంబంధ నిరుద్యోగిత అని కూడా అంటారు. ఉదాహరణ, వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో ముఖ్యంగా చక్కెర ఫ్యాక్టరీ అంటే పంచదార పరిశ్రమలో ఈ విధమైన నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విద్యావంతులలో నిరుద్యోగిత. విద్యావంతులు అయినప్పటికీ ఉద్యోగం లభించని వారు విద్యావంతుల్లో నిరుద్యోగిత అని అంటాం. వృత్తి విద్య కాకుండా సాధారణ విద్యను అభ్యసించిన వారు నిరుద్యోగులుగా ఎక్కువగా ఉంటారన్నమాట. అంటే విద్యావంతులు అయినప్పటికీ కూడా ఉద్యోగం లభించని వారు
పొందే నిరుద్యోగితను ఏమంటామంటే విద్యావంతులలో నిరుద్యోగిత అంటాం. వృత్తి విద్య కాకుండా సాధారణ విద్యను అభ్యసించిన వారు నిరుద్యోగులుగా ఎక్కువ ఉంటారు. ఈ రకమైన నిరుద్యోగితను ఏమంటామంటే విద్యావంతులలో నిరుద్యోగిత అంటాం. నెక్స్ట్, ఇతర నిరుద్యోగులు అంటే ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం, ఇచ్చారహిత నిరుద్యోగం, సాంకేతిక నిరుద్యోగం. వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే మార్కెట్లో ఉన్న వేతన రేటును అంగీకరించని పక్షంలో నిరుద్యోగితను కోరుకోవడాన్ని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటాం. ఉదాహరణ, సోమరులు, బిచ్చగాళ్ళు, అధిక ధనవంతులు, అధిక విద్యావంతులు పొందే నిరుద్యోగాన్ని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటాం. అంటే మార్కెట్లో ఉన్న వేతన రేటును వారు అంగీకరించరు, అంగీకరించని పక్షంలో నిరుద్యోగితను వాళ్ళు కోరుకుంటారు. ఇటువంటి నిరుద్యోగాన్ని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటారు. నెక్స్ట్, ఇచ్ఛారహిత నిరుద్యోగం అంటే మార్కెట్లో ఉన్న వేతన రేటును తీసుకోవడానికి అంగీకరించినప్పటికీ ఉపాధి లభించని స్థితిని ఇచ్ఛారహిత నిరుద్యోగం అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, సాంకేతిక నిరుద్యోగం అంటే సాంకేతిక విద్య అభ్యసించినప్పటికీ ఉద్యోగం లభించని వారిని సాంకేతిక నిరుద్యోగులు అంటారు. ఉదాహరణ, కంప్యూటర్ వలన టైప్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు ఉపాధిని కోల్పోవడాన్ని సాంకేతిక నిరుద్యోగం అంటాం. అంటే సాంకేతిక విద్య ఉంటుంది కానీ ఉన్నప్పటికీ కూడా, సాంకేతిక విద్య అభ్యసించినప్పటికీ కూడా ఉద్యోగం లభించని వారిని సాంకేతిక నిరుద్యోగులు అంటారు. నిరుద్యోగిత భావనలు. జాతీయ నమూనా సర్వే అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిరుద్యోగితను పరిశీలించడానికి నియమించిన నిపుణుల బృందం సలహా మేరకు జాతీయ నమూనా సర్వే వ్యవస్థ మన దేశ పరిస్థితులకు అనుగుణంగా నిరుద్యోగితను 3 విధాలుగా విభజించి అంచనా వేసింది. అవేంటంటే సాధారణ స్థితి నిరుద్యోగిత, వారంవారీ స్థితి నిరుద్యోగిత. నెక్స్ట్ థర్డ్ వన్, రోజువారీ స్థితి నిరుద్యోగిత. సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే సర్వే తేదీకి ముందు 1 సంవత్సర కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా పరిగణిస్తారు. సర్వే తేదీకి ముందు 1 సంవత్సర కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా పరిగణిస్తారు. సంవత్సరంలో ఏ కొద్ది రోజులు పని ఉన్నా వారు ఈ రకమైన నిరుద్యోగిత కిందకు రారు. ఇది బహిరంగ నిరుద్యోగితను సూచిస్తుంది. ఇది నెలవారీ వేతనంపై ఆధారపడి పనిచేసేవారిని సూచిస్తుంది సాధారణ స్థితి నిరుద్యోగిత. సెకండ్ వన్, వారం వారీ స్థితి నిరుద్యోగిత అంటే సర్వే జరిపే రోజుకు ముందు 7 రోజులలోని ఏ ఒక్కరోజు పని దొరకని వారిని వారం వారీ నిరుద్యోగులుగా పరిగణిస్తారు. సర్వే జరిపే రోజుకు ముందు 7 రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా పని దొరకకూడదనమాట. వారిని వారం వారీ నిరుద్యోగులుగా పరిగణిస్తారు. ఈ వారం రోజుల్లో ఏ ఒక్కరోజైనా 1 గంట పని దొరికినా వారిని ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఇది శాశ్వత నిరుద్యోగితను సూచిస్తుంది. ఇది శాశ్వత నిరుద్యోగితను సూచిస్తుంది ఏదంటే వారం వారీ స్థితి నిరుద్యోగిత. రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటే సర్వే జరిపిన రోజుకి ముందు 7 రోజులు పనిదినాలలో ఏ ఒక్కరోజైనా కనీసం 4 గంటలు పని లభించని వారిని రోజువారీ స్థితి నిరుద్యోగిగా భావిస్తారు. ఏ ఒక్కరోజైనా కనీసం 4 గంటలు పని లభించని వారిని అనమాట. ఈ రకం నిరుద్యోగితను ప్రధాన నిరుద్యోగ సమస్యగా పరిగణిస్తారు. నెక్స్ట్, భారతదేశంలో నిరుద్యోగితను అధ్యయనం చేసిన కమిటీలు ఏవంటే దంత్వాలా కమిటీ, భగవతి కమిటీ, ఎస్పి గుప్తా కమిటీ. దంత్వాలా కమిటీ 1969, నిరుద్యోగిత అంచనాల కోసం ఎంఎల్ దంత్వాలా కమిటీ 1969లో నియమించారు. నిరుద్యోగిత అంచనాల కోసం నియమించిన కమిటీ ఏదంటే ఎంఎల్ దంత్వాలా కమిటీ. ఎప్పుడు నియమించారంటే 1969లో. ఈ కమిటీ అసంపూర్తిగా నివేదికను సమర్పిస్తూ భారతదేశంలో కాలిక లేదా ఋతు సంబంధిత నిరుద్యోగం ఎక్కువగాను ప్రత్యక్ష నిరుద్యోగం తక్కువగా ఉందని తెలిపినటువంటి కమిటీ ఏదంటే దంత్వాలా కమిటీ. నెక్స్ట్ థర్డ్ వన్, భగవతి కమిటీ. భగవతి కమిటీ ఒక వ్యక్తి ఒక వారం రోజుల్లో చేసే పని గంటల ఆధారంగా నిరుద్యోగితను 3 రకాలుగా వర్ణించింది. వర్ణించిన కమిటీ ఏదంటే భగవతి కమిటీ 1973. భగవతి కమిటీ అంచనాల ప్రకారం 1971 నాటికి భారతదేశంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే 18.71 మిలియన్స్ నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగిత రేటు ఎంతంటే 10.4%. నెక్స్ట్, ఎస్పి గుప్తా కమిటీ 2004-05. ఈ కమిటీని 2004-05 సంవత్సరాల్లో నిరుద్యోగిత గురించి ఏర్పాటు చేశారు. నెక్స్ట్, వివిధ ప్రణాళికల్లో నిరుద్యోగానికి ఇచ్చిన ప్రాధాన్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆరవ పంచ ప్రణాళికలో నిరుద్యోగిత నిర్మూలనకు ప్రాముఖ్యత ఇచ్చారు. నిరుద్యోగిత నిర్మూలనకు ప్రాముఖ్యతనిచ్చిన ప్రణాళిక ఏదంటే ఆరవ పంచవర్ష ప్రణాళిక. ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిచ్చినటువంటి ఈ ప్రణాళిక ఏదంటే 8వ పంచవర్ష ప్రణాళిక. 5 కోట్ల మంది ఉపాధి కల్పన లక్ష్యంగా తీసుకున్నటువంటి ప్రణాళిక ఏదంటే 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళికను జాబ్లెస్ గ్రోత్గా పేర్కొన్నది ఎవరంటే మాంటింగ్ సింగ్ అహ్లూవాలియా. ఏ ప్రణాళిక పంచవర్ష ప్రణాళికను జాబ్లెస్ గ్రోత్గా పేర్కొన్నది ఎవరంటే మాంటింగ్ సింగ్ అహ్లూవాలియా. నెక్స్ట్ 7 కోట్ల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా తీసుకున్న ప్రణాళిక ఏదంటే 11వ పంచవర్ష ప్రణాళిక. 5 కోట్ల మంది అంటే 10వ పంచవర్ష ప్రణాళిక, 7 కోట్ల మంది ఉపాధి కల్పన లక్ష్యంగా అంటే 11వ పంచవర్ష ప్రణాళిక. ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం ఇండియాలో నిరుద్యోగులు 1983-84లో 23.34 మిలియన్స్, 93-94లో 20.27 మిలియన్స్, 1999-2000లో 26.58, 2004-5 సంవత్సరంలో 34.74 మిలియన్స్, 2011-12 సంవత్సరంలో 24.7 మిలియన్లు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగితను తొలగించేందుకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టిందంటే మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పుడంటే 2014 సెప్టెంబర్ 25న ప్రవేశపెట్టింది. ఐఎల్ఓ ప్రకారం 2022 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 207 మిలియన్లు. నిరుద్యోగిత శాతం 2018-19లో 5.8 ఉండగా 2020-21లో ఎంత శాతానికి పడిపోయిందంటే 4.2% పడిపోయింది. నెక్స్ట్ వీడియోలో పేదరికం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను చేసే ఇలాంటి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.